Hi friends, this video is very simple and tasty. This is real curry. అల్లం వెల్లుల్లి ధనియాలు పేస్ట్ లా చేసి పెట్టుకున్నాను వేసి మొత్తం ఈ రొయ్యల్లో వేసేసి మొత్తం అంతా కలుపుకుందాం మొత్తం అంతా రొయ్యలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ వేడెక్కుతుందండి ఇందులో రెండు లవంగాలు వేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం ఉల్లిపాయలు అనేవి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయండి రొయ్యల కూరలకి ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలండి లేకపోతే తీయగా ఉంటుంది కూర మొత్తం నేను 1/2 కేజీకి వచ్చేసి నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రొయ్యల్ని ఈ విధంగా వేసేసుకుందాం వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ విధంగా రొయ్యల్ని అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందామండి చూసారు కదండి మనకి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి అండి జీలకర్రని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అలాగే గరం మసాలా అలాగే 3 స్పూన్ల కారం వేసుకుందామండి రుచికి తగ్గట్టుగా salt వేసుకుందామండి ఆల్రెడీ మనం రొయ్యల్లో కొద్దిగా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం మూత పెట్టేసి ఇలా మగ్గితే మంచి టేస్ట్ ఉంటుందండి ఎమ్మటే వాటర్ పోయకూడదు చూసారా ఎంత బాగా మగ్గినాయో ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఒకసారి గరిటతో తిప్పుకున్న తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకుందాం వాటర్ అనేది ఎక్కువ పోయకూడదండి రొయ్యల కూరలోకి బాగా ఉడికితే గట్టిగా అయిపోతాయి అన్నమాట రొయ్యలు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే మనకి సరిపోతుందండి ఈ విధంగా పోసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని దగ్గరికి ఉడికించుకుందాం మూత పెట్టేసి కూర ఉడికిందో లేదో మూత తీసి చూద్దామండి దగ్గరికి ఎగిరిపోయిందండి మనకి ఈ విధంగా ఉంటే మనకి రైస్ లోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట చివరిగా కొత్తిమీర చల్లుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి